దృక్పథం లేదు, హేతువాదం కాదు, హేతుబద్ధ దృక్పథం లేదు. ఎమోషన్స్ ని రెచ్చగొట్టి మాత్రమే లబ్ధి పొందాలనుకుంది. అలాంటి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడం కోసం ఏమన్నా భారతీయ జనతా పార్టీ సైలెంట్ అయిందా తెలియదు. అందులో భాగంగా మొన్నటిదాకా బండి సంజయ్ పేరు పక్కన పెట్టారు, కిషన్ రెడ్డిని తెచ్చిపెట్టారు. కిషన్ రెడ్డి లక్ష్మణ్ ని వెంట పెట్టుకొచ్చి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లారు. మొన్న ఆ లొకేషన్ తీసుకెళ్లి అమిత్ షాని కలిపింది ఆయనే, ఇప్పుడు ఇది చేసింది ఆయనే. విచిత్రం ఏంటంటే ఇదే కిషన్ రెడ్డి ఒకప్పుడు ఈ ఆంధ్ర పార్టీలకు వ్యతిరేకంగా తన అధిష్టానం మీద కొట్లాడి తెలుగుదేశంతో పొత్తుని విడదీపించి 2014 తర్వాత పొత్తు లేదని చెప్పించిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి చేస్తున్న చర్యలు అతని వ్యక్తిగతమా లేదా ఆయన మానసిక గురువు గారు లేకపోతే ఆయన్ని అసలు రాజకీయాలకు తీసుకొచ్చినటువంటి వెంకయ్య నాయుడు గారి శిష్యరికంలో నుండి వచ్చినటువంటి ఆలోచన ధోరణ తెలియదు. ఇదంతా అధిష్టానం తెలిసే జరుగుతుంది అనుకోవచ్చా? తెలియకుండా అట్లా జరుగుతుంది లేదా ఇతని నిర్ణయాన్ని అధిష్టానం పక్క రాష్ట్రంలో పొత్తుతో ఉన్న పార్టీని మద్దతు కోరడం ఎంతవరకు కరెక్ట్? బేసిక్ గా తెలంగాణ భారతీయ జనతా పార్టీ జనసేనల బంధం పెళ్ళైన రోజు నుంచినే విడిపోయిన జంటగానే ఉందది. ఆంధ్రాలో ఇద్దరు కలిశారు కానీ ఏ రోజున కలిసి పనిచేశారు? అటువంటి ప్రచారం జరిగినప్పుడు ఇమీడియట్ గా దాన్ని ఖండిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. లేదు, నేను ఎన్డీఏలోనే ఉన్నానని గట్టిగా చెప్తున్నారు, విడిపోయామని ఎక్కడ ఒప్పుకోవట్లేదు. అంటే సాధారణంగా విడాకులు తీసుకునేదాకా భార్యాభర్త కూడా మేము బాగానే ఉన్నామనే మాట్లాడతారు. ఇప్పుడు ఇదేంటంటే రాక్షస వివాహం. బీజేపీని ఆయన లాక్కుని పెళ్లి చేసుకున్నాడు, వదలడు, పక్కన ఇంకో దాన్ని తెచ్చుకుంటాడు. కానీ జనసేన తన బలం చూసుకోవాలి, తన బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకున్నప్పుడు పొత్తు పెట్టుకుంటూ ఓకే కొన్ని సీట్లు కేటాయిస్తే ఓకే, అదేం లేదు.